हाय फ्रेंड्स, वेलकम टू पीकॉक फेदर्स द एंटरटेनमेंट चैनल। मीकु ई चैनल नच्चिनट्लयिते सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, शेयर चेयंडी। पीकॉक फेदर्स द एंटरटेनमेंट चैनल। हाय फ्रेंड्स, अंकिता सीरियल 14वा भागानिकी स्वागतम। चिक्कलांटी अम्माई, चक्कनैन अब्बाई, ఇద్దరొక్కటయ్యారు, ముద్దు ముద్దుకున్నారు అభినందన సినిమాలోని పాట, కార్తిక్ శోభన నటించారు. ఏం చేస్తున్నాడో రియాజు? ఈ వేళలో ఏం చేస్తుంటావో రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తా అన్నాడు. ఏం ఆలోచిస్తాడు? ఒకవేళ మామకు మా ప్రేమ విషయం చెప్తాడా? చెప్తే మామ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు మామ కల్లో కూడా ఊహించి ఉండడు కదా నేను వేరొకరిని లవ్ చేస్తానని. మామే కాదు, నేను కూడా ఎప్పుడు అనుకోలేదు వేరే వాళ్ళని ప్రేమిస్తానని. జీవితం అంటే ఇంతే కదా, మనం ఊహించనివే జరుగుతుంటాయి. ఇద్దరూ కొట్టుకుంటారా? బాబోయ్ వద్దు, నా వల్ల వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చెడిపోకూడదు. కానీ ఎలా? తరువాత అయినా తెలుస్తుందిగా. లేదా డైరెక్ట్గా ఇంటికి వచ్చి అమ్మా నాన్న అడుగుతాడా రియాజ్? ఇంకేమైనా ఉందా? చంపేరు అమ్మా నాన్న మా ఇద్దరిని? మరెలా? అసలు ఇంతకీ రియాజ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా? మా కులం వేరు, వాళ్ళ కులం వేరు కదా, ఎలా? ఇలా ఆలోచిస్తుంటే నాన్న వచ్చారు. నా ఆలోచనలకు బ్రేక్ పడింది. ఆ రోజు నుండి కొంచెం భయం భయంగానే ఉంటుంది నాకు ఏమవుతుందోనని. ఒకరోజు మా ఫ్రెండ్ చెప్పింది, ముస్లింలు హిందువులని వాళ్ళ కోడలుగా అంగీకరించాలంటే చిన్న బంగారు తీగని కాల్చి నాలుక మీద పెడతారట. అమ్మో, నాలుక కాలిపోతే మళ్ళీ మాటలు వస్తాయా అన్నాను. ఛా, మరీ అంత కాదులేవే, ఏదో కొద్దిగా చీమకుట్టినట్లుగా ఉంటుందట అనింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. రియాజ్ కోసం ఏదైనా భరించాలి అనుకున్నాను. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాను. ఒకరోజు రియాజ్ వచ్చాడు కాలేజ్ దగ్గరికి. వాళ్ళ ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదట మా పెళ్ళికి. చాలా పెద్ద గొడవ అయిందట. ఏం చేయాలో అర్థం కావటం లేదు మా ఇద్దరికి. నాకైతే ఏడుపు వచ్చేలా ఉంది. రియాజ్ ఒకటే అన్నాడు, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని. మరి ఎలా? నా ఎగ్జామ్స్ అయిపోతే ఇక నన్ను కాలు కూడా ఇంట్లోంచి బయటకు పెట్టనివ్వరు, వెంటనే నాకు మామకు పెళ్లి చేస్తారు అని చెప్పాను. అయితే ఇప్పుడే చేసుకుందామా అని అడిగాడు. నో, నేను ఎగ్జామ్స్ బాగా వ్రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నాను. ఓకే, ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయి, లాస్ట్ ఎగ్జామ్ రోజున కనిపిస్తాను. ఆ రోజు మన పెళ్ళి, ఇంట్లో ఎవరికి అనుమానం వచ్చేలా ప్రవర్తించుకు, చాలా జాగ్రత్తగా ఉండు అన్నాడు. మరి మ్యారేజ్ చేసుకొని ఎక్కడికి వెళదాం అన్నాను. ఎక్కడికేంటి? మా ఇంటికే అన్నాడు. మీ ఇంట్లో ఒప్పుకోలేదుగా అన్నాను. పెళ్ళైతే వాళ్ళే ఒప్పుకుంటారులే, నువ్వేం ఆలోచించుకోవన్నీ అని వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, తిరిగి అంకితా సీరియలు 15వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. బాయ్.